మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద 216 జాతీయ రహదారిని రైతులు ముట్టడించారు. రైతు ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా వందలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దని పోలీసులు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చి రైతు కార్యచరణ కమిటీ నేతలు రాస్తా రోకో చేయగా అవనిగడ్డ సీఐ భీమేశ్వర్ రవికుమార్, ఎస్ఐ సురేష్లు తమ సిబ్బందితో వచ్చి ఆందోళనకారులను అరెస్ట్ చేసి ట్రాఫిక్ పునరుద్ధరించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అమ్ముడుపోయిందని ఆరోపిస్తూ రైతు నేతలు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రైతాంగ సోదరులకు ప్రజలకు దివితాలూకా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి అభివందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 100 రోజులుగా ఢిల్లీలో ఎముకలు పరికే చలిలో 100 మంది రైతులు బలిదానం చేసినప్పటికీ నిరంకుశ ఫాసిస్ట్ మోడీ ప్రభుత్వానికి క్షేమ కుట్టినట్టుగా లేదు. అది నరహంతక నిరంకుశమైనటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 15 కోట్ల మంది రైతులతో మోడీ నీకు మూడిందని చెప్పి తెలియజేస్తున్నా. నువ్వు రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన 3 నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం మద్దతుదారులను చట్టబద్ధం చేస్తూ ప్రకటించాలి. అలాగే విద్యుత్ వ్యవసాయ విద్యుత్కి మోటార్లు బిగించరాదు. సెక్షన్ 22A కింద రాష్ట్రంలో 24 లక్షల ఎకరాలని నిషేధ జాబితా నుంచి తొలగించాలి. వాళ్ళందరికీ పంట రుణాలు పరపతి సౌకర్యాలు కల్పించాలి. ఈ పోరాటం కోర్టులు సాధించే వరకు ఈ రైతాంగ పోరాటం కొనసాగుతుందని జీవితాలు ఒక రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున తెలియజేస్తుంది.